ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓకే ఓకే, దించేసేయండి చేతులు, చేతులు దించేసేయండి. ఇప్పుడు ఈ అప్లై చేసిన వాళ్ళలో ఎంతమందికి వచ్చింది? జూలకంటి రంగారెడ్డి గారు, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ప్రస్తావన లేవనెత్తినప్పుడు గొడవ గొడవ అయిపోయింది, ఏదో జరుగుతుంది అనిపిస్తోంది, ఏం జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ విషయంలో? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎంతమంది కావాలని చెప్పి అర్హులైనటువంటి వాళ్ళు ఎంతమంది అర్హులైన వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే 500 ఇండ్లు కట్టి మీరు ఆ ఇండ్లు కూడా సక్రమంగా అర్హులైనటువంటి వాళ్ళకి మీరు లబ్ధిదారులకు హ్యాండ్ఓవర్ చేయలేకపోయారు. ఇది చాతగాంతనం తప్ప ఇంకోటి కాదు. కేవలం 500 తర్వాత ఇళ్ల స్థలాలు మీరు చెప్తున్న ఇళ్ల స్థలాలు ఒక్కొక్క విషయం మీరు అన్ని క్లమ్జీ చేయకండి రంగారెడ్డి గారు. కేవలం 500 ఇళ్లు కట్టారా? 500 కూడా మిరియాలు కూడా పట్టణానికి సంబంధించి 500 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అందరి సమక్షంలో 48 మంది వాళ్ళ ఇళ్లలో పోయి ఉంటున్నారు. సూపరింటెండెంట్లు వాళ్ళ ఇళ్లలో పోయి ఉన్నారు. సమక్షంలో ప్రజల కరెంటు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. డాక్టర్ రాజు గారు పాయింట్ ఉందా? ఒక్క నిమిషం ఉండండి.